ఈ రోజు ఊరుగల్లు గడ్డ మీద రైతు సంఘర్షణ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అభిమాన నాయకులు, కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ సిఎల్పి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా పార్టీల నుంచి వచ్చిన వివిధ నాయకులు, మండల నాయకులు, ప్రాణ సమానులైన గ్రామాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మీకందరికీ అభివాదం చేస్తున్నా. ఈ రైతు సంఘర్షణ సభ ద్వారా ఈ దేశ ప్రజలందరికీ, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు భరోసానివ్వడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ వేదిక మీదకి వచ్చిండ్రు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణ రైతుల జీవితాలలో వెలుగులు నింపి రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ, గులాబీ చీడను కేసీఆర్ కుటుంబాన్ని 1000 మీటర్ల గోతి తీసి పాతి పెట్టడానికి రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. అలాంటి నమ్మకానికి మారు పేరు ఇచ్చిన మాట కోసం ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్య ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మనకు మాట ఇచ్చిండ్రు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, మన పార్లమెంట్లో నరేంద్ర మోడీ చెప్పిండు, శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు అని చెప్పిండు. అవును, నిజమే. సోనియమ్మ తల్లి 4 కోట్ల ప్రజల కోసం మొత్తం ప్రపంచం ఏకమైన పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు కొట్టిన, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయింటే రాబోయే 100 సంవత్సరాలైన మన కళ నెవరైపోతుండే, మన తెలంగాణ రాష్ట్ర నిజం కాకపోతుండే. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇన్ని త్యాగాలు చేసి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను బాగు చేయాలని, రైతులు ఆనందంగా ఉండాలని, విద్యార్థులకు చదువులు చెప్పాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, దళిత గిరిజన బడుగు బలైన మైనారిటీ వర్గాల జీవితాలు బాగుపడాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే 4 కోట్ల తెలంగాణ బిడ్డలు 4 చేతుల బందీ అయ్యారు. ఈ 4 నిజాం నవాబు ప్రపంచంలో శ్రీమంతుడు కావడానికి 200 ఏండ్లు పట్టింది. కానీ నిజాం నవాబుల కంటే సిరి సంపదలతో కేజీ
కేసీఆర్ వారసులు వజ్ర వైదూర్యాలతోనే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. 8 సంవత్సరాలలో మనకెవరికి తెలంగాణ రాష్ట్రంలో మేలు జరగలేదు. కన్నీళ్లు, కష్టాలు, చావులు, ఆత్మహత్యలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకెళ్ళినా, ఏ తండానికి వెళ్ళినా, ఏ గూడానికి వెళ్ళినా పేదలు కన్నీరు మున్నీరై ఉద్దురో రామచంద్ర, ఈ కేసీఆర్ పాలన ఎవరైనా రావాలి, ఈ కేసీఆర్ పాలనను అంతమొందించాలి అని మారుమూల పల్లెల్లో యువకులు మౌనంగా రోధిస్తున్నారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తరాన్ని కేసీఆర్ దోసుకున్నాడు. ఆ తరాన్ని దోసుకున్న కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి మన రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు. వారికి తోడు ఉండడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు సిద్ధమా? రాహుల్ గాంధీతో యుద్ధం చేద్దామా? కలిసి కేసీఆర్ ని గద్దె దించుదామా? జై సోనియమ్మ, జై జై సోనియమ్మ, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.